పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు సర్దుకుపోయే మనస్తత్వం ఉందని నాయకుడు లక్షణాలు మాత్రం లేవని టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నారు పంజాబ్ సారథిగా తనదైన ముద్ర వేయలేకపోయాడని జడేజా అభిప్రాయపడ్డాడు గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ పగ్గాలు చేపట్టిన కేఎల్ రాహుల్ బ్యాటర్ గా రాణిస్తున్నా కెప్టెన్ గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు అతడి సారథ్యంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు మ్యాచ్లు ఆడిన పంజాబ్ ఇంటిలో గెలిచింది ఇక గత సీజన్ లీగ్ దశలోనే వెలుదిరిగిన రాహుల్ సేన ఆదివారం నాటి మ్యాచ్ లో ఆర్సిబి చేతిలో ఓటమితో దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే ఈ నేపథ్యంలో అజయ్ జడేజా క్రిక్ తో మాట్లాడుతూ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు గత రెండేళ్లుగా అతడు కెప్టెన్ గా ఉన్నాడు కానీ ఒక్కసారి కూడా అతడిలో నాకు నాయకుడు లక్షణాలు కనిపించలేదని అన్నాడు జట్టు ఓడినా గెలిచిన మన దృష్టి రాహుల్ పై ఉండదు అసలు తుది జట్టులో ఎవరు ఆడుతున్నారు మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయి అసలు ఈ విషయాల గురించి రాహుల్ కు అవగాహన ఉందా అని అనిపిస్తుంది టీమిండియా కెప్టెన్ గా ఎంపిక చేసే వ్యక్తిలో లీడర్ లక్షణాలు ఉన్నాయా అని చూస్తారు అయితే కేఎల్ రాహుల్ లో ఇలాంటివేవి నాకు కనిపించడం లేదు రాహుల్ చాలా నెమ్మదస్తుడు ప్రతి విషయానికి సర్దుకుపోతాడు ఒకవేళ అతడు గనుక భారత జట్టు కెప్టెన్ అయితే సుదీర్ఘ కాలం పాటు సారధిగా కొనసాగలడు ఎందుకంటే ప్రతి విషయానికి సర్దుకుపోతూ తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడు అని వ్యంగ్యస్త్రాలు సంధించాడు ఐపీఎల్ జట్టుకు టీమిండియాకు సారథ్యం వహించడంలో చాలా తేడా ఉంటుందని కాస్త దూకుడుగా ఉంటేనే కెప్టెన్ గా విజయవంతం అవుతారని చెప్పుకొచ్చాడు ఇక ధోని కేఎల్ రాహుల్ సైతం సైలెంట్ గా ఉంటాడని కానీ నాయకుడంటే గెలుపోవటంలో బాధ్యతలను మోయగల శక్తి కలిగి ఉండాలని చెప్పుకొచ్చాడు కాగా ఈ నెలలో ఆరంభం కానున్న టీ ట్వంటీ వరల్డ్ ము ముగిసిన తర్వాత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మేర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మకు ప్రమోషన్ వస్తుందని వార్తలు వినిపిస్తుండగా పలువురు మాజీలు కెఎల్ రాహుల్ పేరును సూచిస్తున్నారు ఈ క్రమంలో అజయ్ జడేజా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం